Hello friends welcome to AH Times friends నిర్మలా సీతారామన్ గారు ఉజ్వల యోజన కింద ఫ్రీ సిలిండర్స్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు అది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఉజ్వలా యోజన కింద సిలిండర్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ నెల నుండి అయితే ఉచితంగా సిలిండర్స్ ఇస్తారు అలాగే గ్యాస్ సిలిండర్ రేటు కూడా తగ్గించారు అన్ని డీటెయిల్స్ చేస్తాను చెప్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన మీరు తెలుసుకోవచ్చు నరేంద్ర మోడీ గారు మనకు ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లక్ష డెబ్బై వేల అయితే అనౌన్స్మెంట్ చేశారు అందులో భాగంగానే మనకు సిలిండర్స్ కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు అదేంటంటే మనకు ఉజ్వలా యోజన కింద ప్రతి నెల ఒక సిలిండర్ మూడు నెలల పాటు మహిళలకు ఇస్తామని చెప్పేసి కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు అది ఈరోజు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా ఈ రోజు నుండి అయితే ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు సో ఎవరైనా ఉజ్వల యోజన కింద సిలిండర్స్ బుక్ చేసుకోవాలంటే ఈ రోజు నుంచి చేసుకుంటే మీకు సిలిండర్స్ ఫ్రీగా అందిస్తారు అలాగే మనకు గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడే అయితే వచ్చింది ఎవరైతే నార్మల్ గ్యాస్ సిలిండర్స్ ఫోర్టీన్ కేజీస్ అంటే కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ అంటే ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్లు ఉంటాయో సో వాటి అన్నిటిని త్వరగానే మీకు అందజేస్తాము అలాగే మనకు సో ఈ పీరియడ్లో ఏందంటే చాలా ఎక్కువగా బుకింగ్స్ కూడా అవుతున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి ఐఓసిఎల్ ఇండియన్ గ్యాస్ కూడా మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు చాలామంది ఏంటంటే గ్యాస్ సిలిండర్స్ దొరకవేమో ఇంకా సిచ్యువేషన్స్ క్రిటికల్ అవుతుందేమో అని చెప్పేసి చాలామంది ముందే అడ్వాన్స్గా సిలిండర్స్ అన్నీ బుక్ చేసుకుంటున్నారు సో ఇలా సిలిండర్స్ అన్నీ బుక్ చేసుకున్నా కూడా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ సో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వారికి సిలిండర్స్ అయితే అందజేస్తాము అన్నారు అలాగే లాకింగ్ పీరియడ్ వచ్చే ఫిఫ్టీన్ డేస్ వరకు తగ్గిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు గ్యాస్ సిలిండర్ అందిన తర్వాత ఏదైతే బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ చేస్తారో దాని తర్వాత రోజుల వరకు మనకు బుకింగ్ చేసుకోవడానికి అవ్వదు పదహైదు రోజుల తర్వాతనే మనం బుక్ అనేది చేసుకోవాలి అలాగే సబ్సిడీకి సంబంధించి మనకి ఏంటంటే సో మనం గ్యాస్ సిలిండర్కు సంబంధించి అమౌంట్ తొమ్మిది వందలు లేదా యాభై రూపాయలు డెలివరీ అయితే డెలివరీ చేసిన తర్వాత ఇచ్చేస్తున్నాము ఇచ్చిన నెక్స్ట్ డేనే మ్యాక్సిమం సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అనేది మన అకౌంట్ వేస్తారు ఒకవేళ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ మీ అకౌంట్ లోకి కనుక జమ కాకపోతే మీరు వెంటనే కంప్లైంట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఇప్పుడు ఈ సిచువేషన్స్ లో ఏంటంటే గ్యాస్ సిలిండర్స్ రేట్ ఓన్లీ డొమెస్టిక్ అంటే ఇంట్లో ఉండే వాడే గ్యాస్ సిలిండర్స్ అరవై ఐదు రూపాయల రేట్ అనేది తగ్గిస్తున్నామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇది మనకు మంచి న్యూస్ ఇప్పుడు మీరు ఎంతైతే ఇస్తున్నారో ఆ అమౌంట్ అయితే ఇచ్చేయాలి మనకు సబ్సిడీ ఉంటుంది కదా ఎంత ఏదైతే సబ్సిడీ అమౌంటు ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు సో మీకు ఒక సిలిండర్ మీద అరవై రూపాయలు అయితే తగ్గించడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అలాగే మనకు కమర్షియల్ అంటే మనకు బయట షాప్స్లో కానివ్వండి పెద్ద సిలిండర్స్ ఉంటాయి నైన్టీన్ కేజీస్ సిలిండర్స్ వాటి మీద ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదు ఓన్లీ డొమెస్టిక్ పర్పస్ ఇప్పుడున్న క్రిటికల్ సిచ్యువేషన్స్లో ప్రజలకు సహాయం చేయడానికి అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే చేశాము అని చెప్పారు సో మనకు క్రూడ్ ఆయిల్ కూడా రేట్స్ కూడా తగ్గుతున్నాయి ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికైతే మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్నా లేకుంటే ఈ రోజు నుండి డెలివరీ తీసుకున్న సిలిండర్స్ కి అరవై ఐదు రూపాయలు అయితే మీకు తగ్గుతుంది సిలిండర్ మీద అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇప్పుడే వచ్చిన అనౌన్స్మెంట్ అయితే ఇది సో మన సబ్స్క్రైబర్స్ కి అప్డేట్ చెప్తామని చెప్పేసి ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను అలాగే గ్యాస్ సిలిండర్కు సంబంధించి సబ్సిడీ కూడా మీ అకౌంట్లకు జమ చేస్తారు విత్ ఇన్ వన్ డే అన్నారు సో ఇప్పుడు ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు గురి చేయకూడదు చాలా వరకు మనకు రేట్స్ కూడా పెరిగాయి నాన్ సబ్సిడీ సిలిండర్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు తీసుకుంటున్నారు సో దానికోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి సబ్సిడీ అమౌంట్ కూడా వెంటనే మీ అకౌంట్లోకి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చేశారో అవన్నీ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతాయి ఐదు వందల రూపాయలు జన్ధన్ అకౌంట్ కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన అనౌన్ అనౌన్స్మెంట్స్ అన్ని ఈ రోజు నుండి మీ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతాయి సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను కూడా మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్